సొల్లలవా బాబాలే ఉంటది బాబాయ్ భలే ఉంటది కరెక్టే కష్టజీవులు నాలాంటి వాళ్ళు మరి నేను చదువుకొని పెద్దవాళ్ళు నీకంటే సోంబేరి అక్కడ చూడలేదురా సోంబేరి అప్పుడు ఏం కాదు అదే చెప్తున్నా ఈ జొన్నను ఎందుకు తింటారంటే షుగర్ పేషెంట్లు ఎవరైతే ఉంటారో షుగర్ కంట్రోల్ అవుతుంది అంతేకాదు శరీరం ఎలా తయారవుతుంది తెలుసా ఉక్కులో తయారు మరి ఉక్కులో తయారైతే నేను స్టీల్ బిందు చేయించుకున్నాను అలాగే తప్పకుండా చేయించుకుంటాను నీకోసమే తయారు చేస్తున్నా కదా ఓకే ముందు ఆ పెద్ద రుబ్బులో తీసి ఇక్కడ పెట్టు ఆ దంచుకునే పత్రం కూడా తీసుకో 2 గంటల సేపు నానబెట్టిన జొన్నలు ఉన్నాయి అక్కడ ఆ జొన్నలు తీసుకురా నువ్వు 5 రోజులు నానబెట్టపోయా అప్పుడే పిండి అయ్యేది లేదు అలా కుదరదు 2 గంటల సేపే నానబెట్టాలి ఓకే ఒక 2 పిడికెలు జొన్నలు ఈ దాంట్లో వేయి ఇప్పుడు దంచు దంచు అది మరీ మెత్తగా పిండి కానక్కర్లా జొన్నలు నలగాలి దానికోసమే వాటిని దంచుతున్నారు కొట్టు నడిగిపోయిందిరా దీంట్లో వేసి ఈ జొన్నలు మళ్ళీ వేయి అసలు జొన్నలు ఎందుకు నలగొడతామో తెలుసా జొన్న కింద పైన చర్మం ఏదైతే ఉంటుందో అది చాలా మందంగా ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది అన్నం ఉడక అందుకోసమనే మనం ఇలాగా నలగొట్టుకోవాలి కొంచెం ఓకే అలా మరీ మెత్తగా పిండిగా కూడా చేయకూడదు ఇప్పుడు అర్థమైందా అర్థమైంది కొట్టు నలిగిందా ఇందులో వేసి వెరీ గుడ్ ఆ రాయి తీసే ముందు అక్కడి నుంచి ఆ వెడల్ పడికి తీసుకో దాంట్లో 4 పెద్ద కప్పులు నీళ్లు పోయి అంటే సగం ఎగ్గు పైనే పడతాయి ఈ జొన్నలు దాంట్లో వేసాయి ఒక స్పూన్ ఉప్పు దాంట్లో మోతాయి అది ఉడికిపోయిందనుకో జొన్నను అయిపోయినట్లు అమ్మయ్యా నో అడ్మిషన్ అని కిచెన్ దగ్గర ఓటు పెడతారు ఎందుకని దరిద్రమైన పనులు చేస్తారు సన్నాసి